ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చీరాల డిఎస్పీ ఉప్పుటూరి నాగరాజు సూచించారు. నో పార్కింగ్ బోర్డులో ఉన్న చోట వాహనాలు నిలిపితే వాటిని స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో వాహనాలు క్రమపద్ధతిలో పార్కింగ్ చేయాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభవార్త అనుకోండి, లేకపోతే అశుభవార్త అనుకోండి, కానీ ట్రాఫిక్ అత్యంత అవసరమైన ఒక టోయర్ అనేది మనకి ఈరోజు నుంచి మీకు అందుబాటులోకి వచ్చింది. చీరాల మున్సిపాలిటీ, చీరాల మున్సిపాలిటీ అనేది దాదాపు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల్లో సిటీస్లోకి కాకుండా మిగతా తీసుకుంటే చాలా పెద్ద మున్సిపాలిటీ. మరి దురదృష్టమో అదృష్టమో కానీ ఫస్ట్ నుంచి కూడా ఈ ఊళ్ళో ట్రాఫిక్ సంబంధించిన ఫోర్స్ అయితేనేమి, ప్లస్ ట్రాఫిక్ సంబంధించిన ఈ మీద నిబంధనలు కానీ కొంచెం పూర్లు పర్ఫార్మెన్స్ అనేది చెప్పాలి, ఒప్పుకుంటున్నాం మేము డిపార్ట్మెంట్ నుంచి కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇరుకైన రోడ్లు ఉండేది, కొంచెం లిఫ్ట్ చేసినా కానీ ట్రాఫిక్ సమస్యతో ఎప్పుడు కూడా మేము చీరాల ప్రజలు అల్లాడుతూనే ఉంటారు. సో పోలీసు లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ ట్రాఫిక్ కంటెంజెన్సీ కానీ ఎన్నిసార్లు పడ్డా కానీ మరి ఎందుకో ఆ బాధ అలాగే ఉండింది. ఈ మధ్య కూడా ఒక ట్రాఫిక్ దిగ్బంధనలు చీరాల అనేది కనీసం ఒక నేను నా సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత 100 సార్లు జరుగుతాను కాబట్టి అది వాస్తవాలే. సో ఈ రోజు నుంచి కూడా ఈ టోయర్ అనేది వచ్చింది కాబట్టి ఏదైనా ట్రాఫిక్ అనేది బాగా ఉండాలని అంటే 2 ఏజెన్సీస్ సరిగ్గా పనిచేయాలి. ముందు రోడ్డును వాడుకునే వాహకులు అందరూ, మోటార్ సైకిల్స్ కానీ కార్లు కానీ వాడుకునే వాళ్ళు కూడా, వాళ్ళు కొంత పక్క వాళ్ళు మనతో పాటు ఇంకొకరు కూడా వాడుకుంటున్నారు, ఖాళీ నడిచే వాళ్ళు వాడుకుంటారు, తర్వాత ఇంకొక మోటార్ సైకిల్స్ కూడా వాడుకుంటారు, పక్క నుండి ఇంకొక కార్ అతను కూడా వాడుకుంటారు అనే ఒక స్పృహ, ఒక సృజనాత్మకత ఉండాలి. మేము కూడా అంతకుముందు డిపార్ట్మెంట్లో రాకముందు కొంచెం ఎక్కడంటే అక్కడ మేము బళ్ళు పెట్టిపోయేది, కానీ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నా బండి అడ్డం ఉందా, నా బండి ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందా, నేను పార్క్ చేసిన మోటార్ సైకిల్ కానీ నేను పార్క్ చేసిన వెహికల్ కానీ బైపాసెస్కి ఏమైనా ఇబ్బంది ఉందా, టర్నింగ్లో ఏమైనా ఇబ్బంది ఉందా అని స్పృహ అనేది డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మాకు వచ్చింది. అట్లాగే అదే స్పృహతో కూడా ప్రతి పౌరుడు కూడా ఆలోచించినప్పుడు ట్రాఫిక్ కొంత ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం పోలీస్ కంటింజెన్సీ కూడా పెంచుతాం, పెంచాలని కోరిక ఉంది. ట్రాఫిక్లో మొట్టమొదటిసారిగా టేకప్ చేయాల్సిన వర్క్ ఎలక్షన్స్ కంటూ లేకపోయి ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ట్రాఫిక్ని టేకప్ చేసినవాడిని. బట్ ఎలక్షన్స్ కాబట్టి ముందు ఫస్ట్ ఎలక్షన్స్ కాబట్టి తర్వాత సెకండరీ సబ్జెక్ట్ లాండ్ ఆర్డర్ కంటే కూడా ఇక్కడ ట్రాఫిక్ చాలా సమస్య ఉంది కాబట్టి ట్రాఫిక్ ఖచ్చితంగా టేకప్ చేయాలి, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే రోడ్డు మీద ఏదైనా బండి అడ్డదిడ్డంగా ఆగినప్పుడు ఆ మనిషి లేకనో, ఆ షాప్ లేడనో, డ్రైవర్ లేడనో, అవైలబుల్గా లేడనో, లాక్ చేసిందని ఏమైనా ఉంటాయి. సో ఈరోజు నుంచి టవర్ వచ్చింది కాబట్టి సో ఎవరైనా అడ్డంగా ఉంటే మాత్రం తీసుకొచ్చి ముందు పోలీస్ స్టేషన్ లో పార్క్ చేయబడింది. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.